Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 9 ఏళ్ల విదుకులాట మిస్సింగ్ గర్ల్ నెంబర్ 166 నిజంగా ఓ ఆసక్తికరమైన కథ. శాంతం విన్నాక కొంతసేపు ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు చుట్టుముట్టేస్తాయి. సరే, ముందుగా కథ చెప్పుకుందాం. అది ముంబై 2013, అంటే 9 ఏళ్ల క్రితం. అంధేరిలో బడికి వెళ్ళిన ఓ అమ్మాయి మళ్ళీ ఇంటికి రాలేదు. డిసౌజా అనేవాడు ఆమెను కిడ్నాప్ చేశాడు. ఎందుకంటే వాడికి పిల్లలు లేరు. భార్య పేరు సోని, అమ్మాయి పేరు పూజ. కిడ్నాప్ అయితే చేశాడు, కానీ తెల్లవారేసరికి వాడికి గుబులు పట్టుకుంది. మీడియాలో పూజ కిడ్నాప్ వార్త ప్రముఖంగా వచ్చింది. ఫోటో వేశారు. పూజ తల్లిదండ్రులు డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. భయంతో ఆ అమ్మాయిని కర్ణాటకలోని రాయచూర్లోని ఓ హాస్టల్కు పంపించాడు డిసౌజా. అది తన స్వస్థలం. ఇక ఏమీ కాదులే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తనకు తెలియని విషయం ఒకటి ఉంది, కథ ఇక్కడే స్టార్ట్ అయిందని. ఆ పోలీస్ స్టేషన్లో రాజేంద్ర ధుండు భోస్లే అని ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. తన దగ్గరకు పిల్లల కిడ్నాప్ కేసు కనుక వస్తే తను వదిలిపెట్టడు, వెంట పడతాడు. 2008 నుంచి 2015 వరకు, అంటే తను రిటైర్ అయ్యే వరకు తను వెతికి పట్టుకున్న పిల్లల సంఖ్య 165. ఈ ఒక్క అమ్మాయి కేసు తప్ప తన స్టేషన్లో నమోదైన ప్రతి కేసును పరిష్కరించాడు. పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగించింది ఆయన టీం. ఈ గర్ల్ నెంబర్ 166 మాత్రం అంతు చిక్కడం లేదు. ఈలోపు రిటైర్ అయ్యాడు. ముంబైలో పిల్లల కిడ్నాప్లంటేనే హడల్. ఎవరు చివరికి ఎక్కడ తేలతారో ఎవరికి తెలియదు. కానీ ఈ పూజా కిడ్నాప్ కేసును సాల్వ్ చేయలేకపోయానే అనే బాధ తనలో ఉంది. అందుకే రిటైర్ అయినా సరే తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తరచూ పూజ సొంత ఇంటికి వెళ్ళి తప్పకుండా ఆమెను వెతికి పట్టుకుంటా మీకు అప్పగిస్తానని ధైర్యం చెప్పేవాడు. నిజానికి వాళ్ళు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. అప్పట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథనం ఇది. గర్ల్ నెంబర్ 166 అనే హెడ్డింగ్ పెట్టి పోలీసులు చేసిన కృషిని కూడా రాసింది. పోలీసులు పూజా ఫోటోతో పోస్టర్లు అతికించారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. 2013 ఈ కిడ్నాప్ జరిగితే ఆమెను పిల్లలు లేక కిడ్నాప్ చేసిన డిసౌజాకు 2016 సొంతంగా ఓ బిడ్డ పుట్టింది. రాయచూర్ నుంచి పూజాను కూడా వాపస్ తీసుకొచ్చారు. కానీ ఇద్దరు పిల్లలను పోషించడం వాళ్లకు కష్టమైపోయింది. దాంతో ఇల్లు మార్చారు. ఈ పూజను జుహులోని ఓ సొసైటీలో బేబీ సిట్టర్గా చేర్చారు. అప్పటికే కొద్దిగా ఎదిగినందున ఆ పిల్లను ఎవరూ గుర్తుపట్టేవారు కాదు. పైగా వాళ్ళు ఇల్లు కదలనిచ్చేవాళ్లు కాదు ఆమెను. డిసౌజా భార్య సోనీ కూడా ఈ పూజను ఎప్పుడూ కొడుతూ ఉండేది. డిసౌజా ఓ రోజు బాగా తాగొచ్చి, నిన్ను 2013 ఎత్తుకొచ్చామని, నువ్వు మా సొంత బిడ్డవు కాదు అని నోరు జారాడు. పూజకు తన బతికేందో అర్థమైంది. కానీ భయం. ఎలా తప్పించుకోవాలి? తప్పించుకుంటే ఎటు వెళ్ళాలి? బయట జనారణ్యం, క్రూర మృగాల సంఖ్య కూడా చాలా ఎక్కువ. నిజానికి పూజ ఒరిజినల్ తల్లిదండ్రులు ఎక్కడైతే బతుకుతున్నారో ఆ గిల్బర్ట్ ఏరియాకు జస్ట్ 500 మీటర్ల దూరంలోనే పూజను ఎత్తుకుపోయిన నేరస్తులు బతుకుతున్నారు. కానీ ఆమెను గుర్తుపట్టిన వాళ్ళు లేరు. అప్పటికి ఆమె ఫోటోలతో వేసిన పోస్టర్లు చిరిగిపోయాయి. కిడ్నాప్ సంగతే అందరూ మర్చిపోయారు. అయినా అది మహానగరం. పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంత పరుగుల జీవితం కదా అందరిది. కథ ఇక్కడ మలుపు తిరిగింది. పూజ బేబీ సిట్టర్గా పనిచేస్తుంది కదా, అలా ఆమెతో పని చేయించుకునే ఒక ఆవిడ పేరు ప్రమీల. ఆమెకేదో డౌట్ వచ్చి పూజ వివరాలు కనుక్కుంది. పూజ పేరుతో గూగుల్ సెర్చ్ ప్రారంభించింది. గడ్డివామిలో సూదిని వెతికే ప్రయాస. ఆ పేరుతో 1000 మంది ఉంటారు. అయినా ప్రయత్నం మానలేదు ఆమె. కాస్త క్వాలిటేటివ్ సెర్చింగ్ చేసింది. కిడ్నాప్ అని అనుమానించలేదు కానీ మిస్సింగ్ పేరుతో వెతకసాగింది. లక్కీగా అప్పట్లో పోలీసులు వేసిన పోస్టర్లు, వాటి ఆధారంగా పత్రికల్లో వచ్చిన కొన్ని క్లిప్పింగులు కనిపించాయి ఆమెకు. విషయం కాస్త అర్థమైంది. కానీ కన్ఫర్మ్ కావడం ఎలా? సెర్చింగ్లో దొరికిన ఫోటోలను పూజకు చూపించింది. ఆమె అందరినీ గుర్తుపట్టింది. ఏడవసాగింది. అప్పటి పోస్టర్లలో 5 కాంటాక్ట్ నంబర్లు ఇచ్చారు పోలీసులు. కానీ అందులో 4 ఫోన్లు పనిచేయడం లేదు. ఇన్నేళ్లలో నంబర్లు మారిపోయి ఉంటాయి కదా. 5వ నంబర్ పనిచేస్తోంది. ఆ నంబర్ ఓనర్ పేరు రఫీక్. పూజ ఇంటి పక్కనే ఉండేవాడు. ఫోన్ చేస్తే నమ్మలేదు. ఇలాంటి ఫోన్లు చాలా వచ్చేవి తనకు. చాలా వరకు ఫేక్ కాల్స్. దాంతో వాటికి ఆన్సర్ చేయడం మానేశాడు. నిజంగా పూజను గనుక మీరు చూసినట్టయితే ఫోటో తీసి పంపండి అన్నాడు. పూజ వివరాల్ని గూగుల్ ద్వారా కనుక్కున్న ఆ గృహిణి రఫీక్ వీడియో కాల్ చేసింది. అమ్మాయి ఫోటోలను తీసి చూపించింది. అప్పుడు రఫీక్ నిజమేనని నమ్మాడు. పూజ తల్లికి చెప్పాడు. రిటైర్ అయినా సరే ఇంకా ఆ అమ్మాయి ఆచూకీ కోసం అన్వేషిస్తున్న భోస్లేకు కూడా చెప్పాడు. అప్పటికే పిల్లల తండ్రి చనిపోయాడు. తల్లి మామ ఇద్దరే ఉంటున్నారు. అమ్మాయి ఫోటో చూసి ఏడ్చేశారు. భోస్లే మళ్ళీ రంగంలోకి దిగాడు. ఆ అమ్మాయి పనిచేసే జుహు సొసైటీలో మరిన్ని వివరాలు తీసుకుని డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీస్ టీం
పూజ ఇప్పుడు బతికున్న ఆ ఇంటికి పూజ తల్లితో సహా వెళ్ళింది. తల్లి బిడ్డ 9 ఏళ్ల తర్వాత కలిశారు. కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు డిసౌజాను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. డిసౌజా భార్య సోనిని ఇంకా అరెస్టు చేయలేదు. వాళ్ళ 6 ఏళ్ల బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి లేట్ చేస్తున్నారు. దొరికిన పూజకు వైద్య పరీక్షలు చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తున్నారు. ఓ పోలీస్ టీం రాయచూర్ కూడా వెళ్ళింది. కొన్నాళ్ళు అక్కడ ఉంచారు కదా ఆ అమ్మాయిని. ఇప్పుడు భోస్లే ఫుల్ హ్యాపీ. గర్ల్ నెంబర్ 166 కేసు కూడా సాల్వ్ అయిపోయింది. రిటైర్ అయిన 7 ఏళ్ల తరువాత ఇదే డెస్టినీ అంటే. కిడ్నాప్ కాబడి తన సొంత ఇంటికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఏళ్లుగా ఉంది పూజ. కానీ విధి కరుణించలేదు. తనే మళ్ళీ కథను మలుపు తిప్పి ఒరిజినల్ తల్లి దగ్గరకు చేర్చింది విధి. మహానగరం ఏది పట్టకుండా మళ్ళీ పరుగులు తీస్తూనే ఉంది ఎప్పటిలాగే. కానీ భోస్లే వంటి పోలీసులు ఎందరుంటారు? అసలు ఉంటారా?